రాజకీయాల్లో సీనియర్ నాయకులు అని చెప్పుకోవచ్చు. టీడీపీలో కానివ్వండి అటు బీజేపీలో కానీ ఒక సీనియర్ నాయకుడిగా తన రాజకీయ చరిత్రలో ఎక్కడ కాంట్రవర్సీకి చోటు ఇవ్వకుండా అందరితో కలుపుకుపోయేటువంటి నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు వరంగల్ రాజకీయాలు ఇవాళ హాట్ టాపిక్గా మారారు. అసలు ఆయన పార్టీ విడడానికి కారణం ఏంటి ఆయన మాటల్లో తెలుసుకుందాం. అసలు బీజేపీ నుండి కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్తున్నారు? ఒకటి ప్రథమార్థంలో అంటే ఒక 6 నెలల కింది వరకు బీజేపీ మీద ప్రజలకు ఒక నమ్మకం ఉండే, బీఆర్ఎస్కు ప్రత్యమైన పార్టీ అని. ఎప్పుడైతే బండి సంజయ్ గారిని మార్చి అదేవిధంగా గ్రూపుల మీటింగ్లు ఇవి కావడము, వచ్చిన కిషన్ రెడ్డి గారు నైట్ జెంటిల్మెన్ కానీ మెతక వరకు ఏది అవలంబించడము, దాంతో ఏంది అని అంటే ప్రజలు అరే మనము బీఆర్ఎస్ను ఓడియడానికి బీజేపీ బలమైన మంచి పార్టీ అనుకుంటే ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి వాళ్ళ ఆలోచనలు పడ్డ తర్వాత వాళ్ళ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అదేవిధంగా రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈ తెలంగాణలో కాంగ్రెసే ప్రత్యమం అనే ఒక భావన ప్రజలలో వచ్చింది. అందుంచి మీరు 6 నెలల కింద మీరు కాంగ్రెస్ గ్రాఫ్ను బీజేపీ గ్రాఫ్ చూసి ఇవాళ చూస్తే నువ్వానీనా అనే కాదు, ఇవాళ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అనేది ఏ సామాన్యుని అడిగినా చెప్తున్నారు. అందురించే నేను మొదటి నుండి కూడా చాలా స్పష్టంగా ఇవన్నీ బీజేపీ పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా నేను సెంట్రల్ పార్టీలో ఒక ప్రెస్ మీట్లో అంటే ఒక సోదరుడు అడిగినప్పుడు చెప్పాను, మీరు చంద్రబాబు నాయుడిని వెళ్ళిపోతున్నారు అని. అంటే చంద్రబాబు నాయుడు వెళ్ళిపోవడం కాదు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణ ప్రజలకు దూరం అయిపోయింది. ఇవాళ పరిపాలన చూస్తే ఏంటి అని అంటే కుటుంబ పరిపాలన, అవినీతి పరిపాలన ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్న వ్యక్తిగా, చిదంబరం దగ్గర తెలంగాణ ప్రజలు వారిని వినిపించిన వ్యక్తిగా, మొలొక్క ఉద్యమం లాంటి అంటే పొలిటికల్ వార్ జరగవలసిన అవసరం ఉన్నది. దాంట్లో ఈ చంద్రశేఖరరావు కుటుంబం నుండి, ఈ చంద్రశేఖర్ యొక్క అవినీతి నుండి, వాళ్ళ కుటుంబం యొక్క అవినీతి నుండి ఈ తెలంగాణను రక్షించుకోవాలి అని అంటే బీజేపీ ప్రతిమని ఆరోపణ చాలా స్పష్టంగా చెప్పాను. కానీ 6 నెలల జరుగుతున్న పరిణామాలలో బీజేపీ వెనుక వెళ్ళిపోయింది, కాంగ్రెస్ ముందుకు వచ్చింది, కాంగ్రెస్ ఇవాళ ప్రత్యమైన పార్టీగా ప్రజలు విశ్వసిస్తున్నారు. నేను చెప్పినట్టుగా ఏంటంటే ఆ కుటుంబం నుండి విముక్తి కలిగించాలంటే నా వంతుగా కూడా నేను కృషి చేయాలని ఒక ఆలోచనతోటి ఇవాళ నేను కాంగ్రెస్ రావడం జరుగుతుంది. ఇక్కడ 2 విషయాలు కూడా మీరు గ్రహించాలి. నేను నర్సంపేట నుండి పరకాలకు రావటం వల్ల ఏమైంది, అక్కడ కాంగ్రెస్ ఒక సీట్ యాడ్ అవుతుంది. అటు మాధవరెడ్డి గారు ఇటు అంటే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఉండటం వల్ల ఏంటంటే మొన్నటి వరకు టీఆర్ఎస్ వాళ్లకు బీజేపీ అనే ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అభ్యర్థి పెద్దశ్రీ రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలుస్తారని ఒక నమ్మకం ఉండేది. కానీ గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే మీకే అర్థమవుతుంది వాళ్ళకు భయం పట్టుకున్నారు. ఎందుకనంటే ఇక్కడ నా క్యాడర్ కూడా న్యాయపడున్న నాయకత్వం కూడా ఇవాళ మాధవరెడ్డి గారి యొక్క దృష్టికి ఇక్కడ ఆల్రెడీ టికెట్ డిక్లేర్డ్ కనుక నేను స్పష్టంగా పేరు పెట్టుకున్నాను, పూజ చేస్తాను. ఇక్కడికి వచ్చేవారికి ఏంటి 100% ఇవాళ మురళి గారిని కానీ కొండ మురళి గారు కానీ ఇవన్నీ ఇనుగాల వేణుగోపాల్ రెడ్డి గారిని పార్టీ కన్విన్స్ చేసుకుంటున్నారు. కన్విన్స్ చేసుకుంటే ఇక్కడ కూడా 100% గెలుస్తున్నాం. అంటే 2 సీట్లకు ఒక గ్యారంటీ అనేది డెవలప్ అవుతుంది. నేను కూడా ఆలోచించింది అది, అక్కడ మేము పోరాటం చేస్తే బీఆర్ఎస్ అడ్వాంటేజ్ సరే, అటు పబ్లిక్ కూడా ఇక్కడ మా క్యాడర్ కూడా నన్ను రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందుంచి 2 సీట్లు రావడమే కాకుండా ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మీరు గ్రహించాలి. వరంగల్ వెస్ట్లో కూడా నా గురించి తెలుసు, ఆ రోజు 2% 3% ఉన్న ఓటింగ్ నాకు పర్సనల్గా నేను నిలబడ్డ తర్వాత ఏంది అంటే మెజార్టీ అంటే 44,500 ఓట్లు వచ్చినాయి. అంటే ఎవ్వరు ఊహించలే, ఏ రాజకీయ పండితులు కూడా డిపాజిట్ కూడా రాదన్నారు. అంటే నా రాజకీయాలకు వచ్చినప్పటి నుండి నేను నా యొక్క డెవలప్మెంట్ ఓరియేషన్ ఆలోచన కానీ లేదా ఎవరితోటి జనరల్ని ఎవరితోటి కాంట్రవర్సీ పెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే కాన్స్టెన్సీ డెవలప్ కావాలి అని అంటే ఒకటి ప్రాథమిక అయింది, నేను జూనియర్స్ కానీ కొత్తగా రాజకీయాలు వచ్చిన కూడా చెప్తాను, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ ఈ 2 కలిసి పనిచేసినప్పుడు డెవలప్ అవుతారు. చాలామందిని చూస్తే ఏంటంటే ఎగ్జిక్యూటివ్ తోటి వాళ్ళ మీద పెత్తనం చేస్తే వీళ్ళ లీడర్షిప్ పెరుగుతుంది అనుకుంటారు, విచ్ ఈజ్ రాంగ్, 100% రాంగ్. ఒక తప్పు చేసే అధికారి ఉంటే తప్పు చేసిన అధికారిని మనం మాట్లాడటం తప్పులేదు. కానీ నేను నర్సంపేట డెవలప్ అవ్వడానికి కారణము ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ కలిసి పనిచేయాలని ఒక సూత్రాన్ని నమ్మి అధికారులు మేము కలిసి ఒక ఫ్యామిలీ మెంబర్స్తో పనిచేసాం. అది కూడా పబ్లిక్ లో ఒక కాన్ఫిడెంట్. రాజకీయ
చూడమ్మా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రెండు ఉంటాయి. స్వార్థం లేని రాజకీయ నాయకుడు ఎవడు ఉంటాడని నేను అనుకోను. దాంట్లో స్వార్థం అన్న తర్వాత మీరు డివైడ్ చేసేటప్పుడు కూడా ఒకటి ఆలోచించాలి. తను తన కుటుంబం అనేది ఒక స్వార్థం, ఒక సెక్షన్ ఉంటారు. ఒక అవకాశం తీసుకొని ప్రజలకు సేవ చేసి 10 కాలాల పాటు ప్రజలలో నా పేరు ఉండాలని స్వార్థం అనుకుంటారు. ఆ రెండో కోవకు చెందిన వ్యక్తిని నేను. అందుంచి ఇక్కడ రెండు విషయాలు చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఒకటి, నాకు ప్రజలతోటి మంచి అనిపించుకోవాలని ఒక స్వార్థం ఉన్నది, ప్రజలు గుర్తించుకునే విధంగా అభివృద్ధి చేయాలనే స్వార్థం ఉన్నది. రెండు, కేసీఆర్ కుటుంబం నుండి తెలంగాణ విముక్తి చేయాలన్నప్పుడు నేను సిద్ధాంతం అని, నేను బార్న్ బీజేపీ కాదు, నేను సంఘ కార్యకర్త కాదు. పొలిటికల్ కంపల్సరీస్, పబ్లిక్ ఏ అవసరం ఉన్నది, పబ్లిక్ మూడేండి. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, యదా రాజా తదా ప్రజ, కానీ ఇవాళ యదా ప్రజ తదా రాజా అన్నట్టు. అంటే ప్రజలు ఏది కోరుకుంటుందో రాజకీయ నాయకుడు అది చేయాలి, అప్పుడే ప్రజలకు న్యాయం చేయాలి. పెద్దల ప్రజల లేకుంటే నర్సంపేట ప్రజల అనే దానికన్నా ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి గెలిపించుకోవాలని ఒక ఇది ఉన్నది. రెండోది, 100% పరకాల ప్రజలకు నేను సుపరిచితున్నే. అదే 7.5 సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేసిన ఈ పూర్వ జిల్లాలు, అందుంచి ఇవాళ ప్రతి నియోజకవర్గంలో నేనేంటి వాళ్ళకు తెలుసు. కనుక పార్టీ కూడా ఉట్టిగానే తీసుకోవద్దు కదా. ప్రజల యొక్క క్యాడర్ ఒక యాక్సెప్టెన్స్, రిసీవింగ్ ఒకటైతే ప్రజల యొక్క యాక్సెప్టెన్స్ కూడా కావాలి. అందుంచి అంతిమంగా రిపబ్లికన్ సిస్టంలో ఏంటి అంటే ప్రజలే అంతిమ నిర్ణయం. అందుంచి ఆ ప్రజలు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, క్యాడర్ కూడా రిసీవ్ చేసుకున్నారనే సిద్ధంగా ఉన్నారు. ఆ నమ్మకంతో పోతున్నారు. ఏమన్నా అనుకోవచ్చు, జరుగుతుందని నేనేం చెప్పలేను, వాళ్ళు జవాబు చెప్పవలసింది. అంటే కాంగ్రెస్ విడుదల చేసిన ఫస్ట్ ఎమ్మెల్యే లిస్ట్తోనే గందరగోళం చోటు చేసుకుంది, చాలా మంది అలకలు వచ్చి పార్టీలు మారుతున్న తరుణంలో. ఇప్పుడు మీరెళ్ళి అక్కడ చేరితే అక్కడ నాయకులకి మీకు ఏమన్నా కన్వర్ట్ చేసిన తేడా వచ్చే అవకాశం లేదా, పార్టీకి నష్టం లేదంటారా? డెఫినెట్గా క్యాండిడేట్స్ మారినప్పుడు కానీ, లేకుంటే ఒక నమ్మకం ఉన్న వ్యక్తులకు అవకాశం రానప్పుడు కానీ, కొంత ఇమ్మీడియట్లీ వాళ్ళు ఒక డిప్రెషన్లో పోవడము, ఒక ఆలోచనలో పోవడం అనేది సహజం. ఇవాళ అది ఒక కాంగ్రెస్ పార్టీకో లేకుంటే ఏదో ఒక పార్టీ కాదు, ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది, బీజేపీ పార్టీ అని ఎదుర్కొంటారు, ఇవన్నీ క్యాడర్ పెద్దగా లేని చిన్న చిన్న పార్టీలు కూడా ఎదుర్కొంటారు. ఎందుకంటే మనము నిలబడి నేను ఒక రాజకీయాన్ని అనిపించుకోవాలనే వ్యక్తులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. వాడికి గెలుతానని వాళ్ళకి తెలో అసలు ఏ క్వశ్చన్ కూడా ఆశ ఉండదు. అంతెందుకు 94లో నేను నిలబడ్డప్పుడు మా బాధ అన్నాడు, నీకు ఓంకారికి అగ్నిస్ట్గా మనకి ఓట్లు పడుతుంది అంటే మనం గెలిచేది లేదు బాబు, ఒక కొంత అమౌంట్ ఖర్చు పెడితే పొలిటికల్ ఫూటింగ్ ఉంటుంది అన్నాను. కానీ పబ్లిక్ ఒక మార్పు కోరికలు గెలిచిన అందులోంచి లీడర్లలో నేను ఒక ఎక్స్పోజ్ కావాలనే ఆలోచనతో కొందరు ఉంటారు, అవకాశం తీసుకొని డెవలప్ చేసి పబ్లిక్లో ఉండాలని కొందరు ఉంటారు, కొందరు అటు ఇటు కొంచెం వసూలు చేసుకోవచ్చు అంటే కూడా సెక్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు నర్సంపేట నుంచి పరకాల వెళ్ళి పోటీ ఎందుకు చేస్తున్నారు అంటే, ఇక్కడ మీకు గట్టి పోటీ ఉందని అక్కడైతే గెలుస్తా అనుకుంటున్నారా? బీజేపీ అయితే గట్టి పోటీ అనేది ఏమన్నది, అక్కడ మేము పోటీ చేసుకోలేము. కానీ కాంగ్రెస్ కనుక, కాంగ్రెస్ అదే బీజేపీ ఉండి బీజేపీని గిట్లా నేను నర్సంపేట కాదు వేరే కాన్స్టిట్యూన్సీ చేస్తాను అంటున్నా, మీరు అన్న ప్రశ్న రిలేటెడ్ కదా. బట్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పిలుచుకున్నప్పుడు ఏంటి అంటే, ఏ వ్యక్తులు ఎక్కడైతే బాగుంటుంది అనేది ఒక ఆలోచనతో ఇంతకుముందు చెప్పాను. ఎందుకు ఆల్రెడీ అక్కడ మాధవరెడ్డి ఉన్నాడు, అక్కడ మాధవరెడ్డి గారిని అకామిడేట్ చేయాలి. నేను మారిన రాజకీయ పరిస్థితులలో కాంగ్రెస్ వాళ్ళు ఇన్వైట్ చేయడము నేను ఒప్పుకోవడం జరిగిందని కూడా చెప్పాను. అన్నప్పుడు ఏంటి, ఇప్పుడు ఈవెన్ వరంగల్ హనుమకొండ మీద అంటే వరంగల్ వేస్ట్ ఈస్ట్ మీద వాళ్ళు కూడా ఒక ఆలోచనలు ఉన్నాయి, ఆ వ్యక్తులను కూడా అకామిడేట్ చేస్తూ వీరికి పరకాలు అయితే బాగుంటుంది అనుకున్నారు, పరకాలు అయితే గెలుస్తాం అనుకున్నాం అని దాన్ని ఎవరినో చిన్నదాన్ని చేయడం కూడా కాదు. అందుంచి ఒక గెలుపు ఓటములకు సంబంధించి నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి, ఆ కాంబినేషన్స్ అన్నీ ఒక క్రోడీకరించగలుగుతుంది గెలుపు ఈజీ అవుతుంది. ఆ దిశలో వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు. అంటే అసలు కాంగ్రెస్లోకి వెళ్ళాలన్న ఆలోచన మీకు వచ్చిందా, వాళ్ళే మిమ్మల్ని కలవడం జరిగిందా? నాకు అదే 6 మంత్స్ కిందనే వాళ్ళు, లేదా 1 ఇయర్ కింద కూడా ఒకసారి అడిగారు, 6 మంత్స్ కింద అడిగారు. లాస్ట్ 10-15 డేస్ నుండి ఇంకా కంటిన్యూగా అడగడం జరిగింది. ఇప్పుడు నాకు అవకాశం తీసుకోవాలని వారికి పిలవాలని ఉన్నప్పుడే ఈసొంటి జరుగుతుంది. ఓకేనా? లాస్ట్ అండ్ ఫైనల్గా ఆర్టీవీ తరఫున మీరు పోటీ చేయబోయే నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, నా గత
నర్సంపేట ప్రజలు గెలిపించినప్పుడు నేను చేసిన అభివృద్ధి కానీ నా వ్యక్తిత్వం కానీ లేదా నా నిబద్ధత కానీ ఏంటిదని మీరు చూడండి. నేను ఇది చేస్తా అది చేస్తాను కాదు, నర్సంపేట ప్రజలకు నేను 94లో ఒకటే ఒక మాట ఇచ్చాను. మీ సీనియర్ జర్నలిస్ట్ నంబర్ అడగవచ్చు. నన్ను నర్సంపేట ప్రజలు ఒకటి అడిగారు, మీరు గెలిస్తే ఏం చేస్తారు అని అంటే, ఆ రోజున్న రాజకీయ పరిస్థితులు ఏంటి అని అంటే, రాజకీయ కక్షలకు కారుణ్యాలకు గంజాయికి దొంగకర్రకు నిలయం. ప్రజలు ఎంత భయభ్రాంతులు అంటే, నర్సంపేట నుండి హనుమకొండకు వచ్చిన వ్యక్తి మళ్ళీ భర్త ఇంటికి వచ్చే వరకు దర్వాజ చూస్తూ ఉండేది, నా భర్త ఇంకా వచ్చిండాలి. అటువంటి రాజకీయ డిస్టర్బెన్స్ కాన్స్టెంట్స్ అంటే, ఇన్ రికార్డెడ్ మర్డర్స్ మోర్ దెన్ 100 అయినాయి అనేది చూస్తుంది. గంజాయికి అయితే ఢిల్లీ నుండి నార్కటిక్ డిపార్ట్మెంట్ స్పెషల్ టీం వచ్చి చేసింది. అయితే ఒకటే మాట, ఫస్ట్ నా బాధ్యత ప్రజలు ఎవరు బతుకు వాళ్ళు బ్రతికే ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తాను, నెంబర్ వన్. నెంబర్ టూ, సాధన అయితే శంకుస్థాపనలు చేస్తాను, కానీ స్థూపాలు ఉంటాయి. అదొకటే మాట ఇచ్చినాను. అంటే ఎట్లుంటుందంటే, ఒక పొలిటీషియను ఇమ్మీడియట్లీ పబ్లిక్ రిక్వైర్మెంట్ ఏంటిదని స్టడీ చేయాలి. నేను స్టడీ చేసిన ఆ రోజు ప్రజలు రోడ్లు అడగలేదు, మంచినీళ్ళు అడగలేదు, బడి అడగలేదు, గుడి అడగలేదు, ఏం లేదు. మా బతుకు మమ్మల్ని బతకనిస్తే చాలు అనే తత్వం అది. అందుకే ఆ రోజు నేను గెలవడానికి కూడా కారణం ఏంటి అంటే, ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ఓటర్స్ వేశారు, ఎంసీపీ ఓటర్స్ కూడా వేశారు, టీడీపీ ఓటర్స్ వేశారు, వివిధ పార్టీకి సంబంధించిన ఓటర్స్ కూడా. ఎందు సింగిల్ వాగా ఒకటే ఆలోచించండి, మొదలు ఓంకారు నుండి ఈ నర్సంపేట నియోజకవర్గం మనల్ని మనం రక్షించుకోవాలనే ఆలోచన వచ్చింది. దాని గురించి కాన్స్టిట్యున్సీ పోయిన తర్వాత కాన్స్టిట్యున్సీ కవరస్ రావడం మారుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే, ప్రధానమైన ఏజెండా నేను నర్సంపేటలో చెప్పింది ఫస్ట్, ఇప్పుడు మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. నెంబర్ వన్, ఫార్మర్స్ వాళ్ళకేంటి అని అంటే, ఈ దళారు వ్యవస్థ కావచ్చు, పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడము ఇటువంటివి జరుగుతున్నాయి. కానీ ఇవాళ ఈ రైతు అంటే ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ సిస్టమ్ అనేది ఒకటి డెవలప్ అవుతుంది. మీరు నర్సంపేటలో ఓవరాల్ చూస్తే మహిళా డూక్రోప్లను పెట్టింది నేను, డెవలప్ చేసింది నేను. దేశంలోనే ఐ కెన్ క్లెయిమ్ దట్ ప్రౌడ్లీ దట్ దేశంలోనే ఫస్ట్ మహిళా బ్యాంకు, పాకాల మహిళా బ్యాంకును ఏర్పాటు చేసింది నేను. ఇవాళ దాని కెపాసిటీ ఎంత అంటే, 2800 మంది సభ్యులతోటి 480,00,000 క్యాపిటల్ అమౌంట్, 1 crore డిపాజిట్స్, ఎనీబడి కెన్ బి ఎంప్లాయ్డ్. అంటే ఒక మనిషి ఆలోచన చేస్తే ఇవాళ ఏ స్థాయిలో ఉందో మీరు ఒకసారి చూడవచ్చు. ఆ రోజు నేను విత్తనం వేసినాను, ఇది ఇవాళ మహాపురుషుడు. అటువంటి నేను వాస్తవంగా ప్రతి మండలంలో డెవలప్ చేయదలుచుకున్నాను. అందు నుంచి ఒకటి ఫార్మర్స్, ఒకటి మహిళలు, మూడోది వచ్చింది అంటే నిరుద్యోగ యువత. గవర్నమెంట్ మనం ఎన్నెన్న ప్రకటనలు చేయవచ్చు, కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది ఏ గవర్నమెంట్ వల్ల కాదు, సర్టన్ లిమిట్ అయింది. బట్ ఇవాళ ఒక చైనా అంటే, చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు మీరు, ఇంకా వేరే సందర్భంలో చెప్పుదాం అనుకున్నా. ఇవాళ చైనా పెద్ద ఆర్థిక వ్యవస్థలో రెండో దేశంగా ఉండడమే కాకుండా, ప్రపంచంలో ఇవాళ అమెరికా ఇట్లా వాళ్ళ ప్రోడక్ట్స్ను పంపించేది ఒక 15 డేస్ ఆపేసిందంటే అమెరికా లోపలని అంటే, దానికి కారణమైంది కుటీర పరిశ్రమ. ఇవాళ మన ఐఫోన్లలో కూడా వాళ్ళు కుటీర పరిశ్రమలో చేసే పార్ట్స్ను ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఐఫోన్ అంటే మనకు అమెరికా గుర్తుకొస్తాయి, బట్ చైనా ప్రోడక్ట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ జరుగుతుంది. అంటే ఒక ఆలోచన, అందులోంచి ప్రతి నిరుద్యోగ యువకుడికి ఈయన 3,116 ఇస్తాను, అవన్నీ కాదు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చాలా అవసరం. అందులోంచి రైతులకు మార్కెటింగ్ వ్యవస్థ డెవలప్ చేయాలి, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ వ్యవస్థ కూడా డెవలప్ చేసే నాలెడ్జ్ ఉన్నది, చేయగలిగిన ఉత్సాహం ఉన్నది. అట్నే మహిళలను ఇంకా డెవలప్ చేయాలి. అదేవిధంగా యూత్, ఈ మూడు ప్రధాన ఏజెండాగా ముందుకు వెళ్ళాలి. వింటున్నారు కదా ఆయన మాటలు, అయితే ముఖ్యంగా మహిళలు, యువత, వ్యవసాయానికి సంబంధించిన ముఖ్య ఎజెండాగానే ముందుకెళ్తాను. నేను ఎక్కడ పోటీ చేశాను అన్నది కాదు, ప్రజలు నన్ను స్వీకరిస్తారు, నేను ఎక్కడున్నా రాజకీయ నాయకులు కలుపుకొని వెళ్తాను, నా పని నేను చేసుకుంటూ వెళ్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరుగుతుంది. వేచి చూడాలి అక్కడ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ఈయన గెలుస్తారా, ప్రజలు స్వీకరిస్తారా లేదా అన్నది. కెమెరామెన్ రాజుతో రజనీ ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.